నమస్కారం. ఇవాల్టి ధర్మ సందేహాల్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనంత పద్మనాభరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. దివ్య నరసింహ క్షేత్రాలు అంటారు, అసలు ఏమిటవి? మన ఆంధ్రదేశానికి నరసింహ క్షేత్రాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అనేకమైనటువంటి నరసింహ క్షేత్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 108 దివ్య క్షేత్రాలను గురించి మనం వైష్ణవ సంప్రదాయంలో ఒకసారి ఆలోచన చేస్తే అందులో 97 క్షేత్రంగా అహోబలం గురించి చెప్తారు. అహోబలం అంటారు, అహోబిలం అని కూడా అంటారు. ఇది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు దగ్గరలో ఉంది. మరి తిరుమల, అహోబిలం రెండు కూడా దివ్యక్షేత్రాలుగా పన్నిద్దరు ఆళ్వారులు, మామూలుగా వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా కీర్తించారు. తిరుమంగై ఆళ్వార్ అనేటువంటి ఆయన అహోబలంలో వెలిసినటువంటి నరసింహస్వామిని గురించి స్తుతిస్తూ కొన్ని శ్లోకాలు కూడా వ్రాశారు. సింగ వైకుంఠం అని దీన్ని అంటారు. అంటే వైకుంఠమే ఇక్కడ సింహరూపంలో వచ్చింది అని చెప్పి దీనికి పేరు. ఇక్కడ రెండు అహోబిలాలు ఉన్నాయి, దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు అహోబిలాలు. ఇందులో ఉగ్ర, ప్రహ్లాద, వరద నరసింహులని నలుగురు నరసింహస్వాములు ఉన్నారు. ఎగువ అహోబిలంలో 9 నరసింహస్వాములు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే జ్వాలా నరసింహం, భార్గవ నరసింహం, యోగానంద, ఛత్ర, వట, పావన, కారంజ, కొరోడ, మాలోల, ప్రహ్లాద, వరద నరసింహులు. ప్రహ్లాద వరదుని కలిసినటువంటి ఆ నరసింహుడు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఒక సందేహం రావచ్చు, మరి అహోబిలంలో ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని. ఇక్కడ నరసింహ ఆవిర్భావం ఒక స్తంభం కూడా ఉంది. ఆ స్తంభం కూడా మనం అక్కడ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆ అట్టహాసంతో నరసింహస్వామి 9 తిరుగుతూ ఉంటే ఆ 9 కూడా ఆ ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాలను నవనరసింహ క్షేత్రాలుగా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక్కడ నరసింహ క్షేత్రాల్లో మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రహ్లాదుడు చాలా చిన్నవాడు వయసులో, అయినా కూడా అతని భక్తి చేత విష్ణువునే కమలాక్షు నచ్చించు కరములు కరములు అని చెప్తాడు ఆయన. అతన్ని భక్తితో కొలిచి చివరకు ఇందుగలడు అందలేడని సందేహం వలదు అని చెప్పి నరసింహస్వామి ఎక్కడైనా ఉంటాడు విష్ణువు అని చెప్పి ఆ నరసింహస్వామి ఒక స్తంభంలో నుంచి వస్తాడు. ఈ అహోబిలమే కాకుండా ఆంధ్రదేశంలో మాల్యాద్రి అని కూడా ఉంది, మాలకొండ అంటారు దాన్ని మామూలుగా మన తెలుగులో. కందుకూరుకు సమీపంలో ఇప్పుడు ప్రస్తుతం అది నెల్లూరు జిల్లాలో ఉంది. దీనికి మాల్యాద్రి అని ఎందుకు పేరు వచ్చిందంటే కొండ అంతా కూడా ఒక మాలలాగా ఉంటుంది, అందుకని దీన్ని మాల్యాద్రి అన్నారు. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేశాడు, ఆ తపస్సు చేసినటువంటి ప్రదేశం కావడం వల్ల దానికి ఒక ప్రాశస్త్యం వచ్చింది. జ్వాల రూపంలో మనకు ఆ స్వామివారు అవతరించారు. ఇక మాల్యాద్రి స్థలపురాణం అని చెప్పి వ్యాసుడు రాసినటువంటి దాన్ని మేము అనువాదం చేసి దాన్ని ప్రకటించడం కూడా చేశాము. ఇక్కడ విశేషం ఏమిటి అంటే 6 వారంలో ఋషులు పూజలు చేస్తారు, మనకి ఎవరికీ అవకాశం ఉండదు. శనివారం రోజు ఒక్కరోజు మాత్రమే మానవులకు వెళ్ళేందుకు ఆ కొండ మీద అవకాశం కల్పించారు. మరొకటి అంతర్వేది, ఇది వశిష్ఠుని కోరిక మేరకు ఇక్కడ నరసింహస్వామి వచ్చాడు అని చెప్పి దానికి ప్రత్యేకంగా చెప్తారు. శ్రీరాముడు ఇక్కడికి వచ్చాడని, రావణ వధానంతరం బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవటం కోసరంగా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అంటారు. వశిష్ఠాశ్రమం ఇప్పటికి కూడా ఉంది, అక్కడ నడుపుతూ ఉన్నారు. అక్కడ వశిష్ఠ ఆశ్రమంలో సప్తర్షుల యొక్క విగ్రహాలు ఉన్నాయి, మధ్యలో వశిష్ఠుడు కూడా ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే సముద్రంలో నది కలుస్తుంది, ఆ వశిష్ఠ నది, అది గోదావరి నదిగా పాయగా చెప్తారు. మరొకటి ధర్మపురి, ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామి తపస్సు చేశాడు, ఇది చాలా గొప్ప విషయంగా చెప్పాలి. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, యమధర్మరాజు విగ్రహం ఉంది ఇక్కడ, ఇది కూడా మరొక విశేషం. అందుకే మన పెద్దలందరూ కూడా ఏం చెప్తారు అంటే ధర్మపురికి పోతే యమపురి ఉండదు, అంటే యమలోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు అని చెప్తారు. ఇక మరి కొన్ని నరసింహక్షేత్రాలు ఏమిటంటే మంగళగిరి, మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంది. పానకాల నరసింహస్వామి ఉన్నాడు. ఈయనకి ఎందుకు వచ్చింది పానకాల నరసింహస్వామి అంటే, కింద మంగళగిరిలో కింద నరసింహస్వామి ఉన్నాడు, పైన ఒక నరసింహస్వామి కొండ మీద. ఈ నరసింహక్షేత్రాలన్నీ కూడా కొండ మీద ఉన్నాయి, అది ఒక విశేషంగా చెప్పుకోవాలి మనం. ఈ పానకం మనం పోస్తూ ఉంటే సగం మాత్రమే ఆ నరసింహస్వామి సేకరిస్తాడు, మిగతా సగం మనకు బయటే ఉండిపోతాయి, దాన్ని తీర్థ రూపంలో ఇస్తూ ఉంటారు. మరొకటి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పెంచల కోన, ఇక్కడ స్వామి చెంచులక్ష్మిని వివాహం ఆడాడు, ఆటవిక జాతికి సంబంధించినటువంటి చెంచులక్ష్మిని వివాహం ఆడాడు.
చెంచు లక్ష్మీ సమేతంగా పెనుశిల మీద వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి. ఒకటి ఆయన అడవుల్లో తిరుగుతూ ఉన్నట్ట నరసింహ రూపంలో ఉన్నప్పుడు అప్పుడు చెంచులక్ష్మి కనిపించింది. ఈమెను వివాహం చేసుకుంటాను అంటే ఆ చెంచులక్ష్మి యొక్క తండ్రి ఈమెనిచ్చి వివాహం చేశాడని కథ. ఇక వీటన్నిటికీ మించి ఇప్పుడు యావత్ భారతదేశంలో కూడా బాగా ప్రసిద్ధమైనటువంటిది యాదాద్రి గుట్ట. గుట్ట అని మనం అంటుంటాము యాదగిరి గుట్ట. ఆ యాదగిరి గుట్టలో పంచనారసింహుని పచ్చని లోగిలి అని కూడా మనం చెబుతూ ఉంటారు. ఋషిశృంగుని కుమారుడైనటువంటి యాద అనే ఒక ఋషి ఇక్కడ తపస్సు చేశాడు, అందుకని ఇది యాదగిరి అయింది. స్వామి ప్రత్యక్షంగా అక్కడ వెలిశాడు అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. గర్భగుడిలో జ్వాల యోగానంద లక్ష్మీ నరసింహ మూర్తులు మనకు కనిపిస్తాయి. రోగ నివారకుడు ఈ యాదాద్రి స్వామి అని కూడా మనకు బాగా ప్రఖ్యాతి ఉంది. మరొకటి సింహాచలం, ఇది విశాఖకు సమీపంలో ఉంది. అన్నీ కొండల మీద ఉండటం మనకు ఒక ప్రత్యేకంగా మనం గమనించుకోవాలి. ఇక్కడ స్వామి వరాహము ముఖంలో ఉంటాడు. చందన ఒక చందన అర్పితమైనటువంటి సింహాద్రి అప్పన్నను చందనోత్సవ సందర్భంలో మాత్రమే ఆయన నిజరూపం చూపిస్తారు. వైశాఖ శుద్ధ తదియ నాడు ఇది జరుగుతుంది. ఇక చివరగా వేదాద్రి. వేదాద్రి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, ఇది కృష్ణానదికి తీరంలో ఉంది. ఇక్కడ జ్వాల సాలగ్రామ యోగానంద లక్ష్మీ నరసింహ వీర నరసింహ రూపాల్లో స్వామి మనకు కనిపిస్తాడు. సోమకాసురుడు వేదాలను అపహరించుకొని వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్య రూపంలో వెళ్ళి భూగర్భంలో ఉన్నటువంటి నదీ గర్భంలో ఉన్నటువంటి ఆ వేదాలను మళ్ళీ తీసుకుని వచ్చి అందరికీ సమర్పణ చేశాడు. అప్పుడు ఆ వేదాలు స్వామిని అడిగాయట, స్వామి నువ్వు ఇక్కడే ఉండి మమ్మల్ని ఉద్ధరించాలి అంటే నరసింహావతారంలో మీకు అవకాశాన్ని కల్పిస్తాను అని చెప్పి వేదాలకు కొండ కాబట్టి అది వేదాద్రిగా మనం చెప్పుకుంటూ ఉంటాం.